నా పేరు ఎన్ కొండయ్యనాయుడు. మీ పేరు? నా పేరు బి వెంకటరామనాయుడు. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజలకి ఎలాంటి మంచి పనులు చేస్తే ప్రజలకు మంచిదంటారు? విద్య, వైద్య, నీటి సౌకర్యము, కొన్ని కంపెనీల్లో భేదాసాద చేసుకునేదానికి, వ్యవసాయం అన్ని పనులు చేసుకునేదానికి వాళ్ళకు వసతి కల్పించాల. చేస్తున్నారు కదా పేదలకి సహాయంగా. పేదలకి సహాయం ఎవరికి వస్తుంది? కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాలేదు. ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి, 5-6 తరగతి చిన్నపిల్లలకు కొందరికి వస్తున్నాయి, కొందరికి రాలేదు. ఉచిత విద్య అనేది ఇంటర్ డిగ్రీ వరకు కొందరికి ఇస్తున్నారు, కొందరికి ఇలా. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ ఉన్నాయి? ఒక మండలానికి ఒకటి, తాలూకానికి ఒకటి అన్నా ఉంటే ఇంజనీరింగ్ కాలేజ్ కడితే వాళ్ళు చదువుకొని ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. ఆ వాటిలో కూడా డబ్బులు మీద గవర్నమెంట్కి ఇలా అవి ప్రైవేట్ కాలేజ్ అందరికి డబ్బులకు డొనేషన్ కట్టాలా, ఇంకా అన్నిటికీ ఇబ్బంది ఉన్నాయి. అంటే మీరు చెప్పేది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కాకుండా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు మండలానికి ఒకటి ఉంటే మంచిది అంటే? మంచిది. అప్పుడైతే వాళ్ళు అందరూ పేద పెద్ద మైడింగ్ ఫ్యామిలీ కూడా అందరూ చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ కూడా అందరూ బాగా ఉంటారు అనేది మా అభిప్రాయం. ఇది కూడా నిజమే. మండలానికి ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే చాలా మంచిది. ఎలా మంచిది అంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ చేయకపోతే మ్యాక్సిమం జాబులు రావు. మినిమం జాబ్ కొట్టాలన్నా మినిమం ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంజనీరింగ్ చేయాలంటే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే చేసుకుంటారు, లేని వాళ్ళు అయితే కన్విన్స్ అవ్వాల్సిందే, ఏదో డిగ్రీయో లేకపోతే అది కూడా చేయలేకపోతే ఇంటర్తోనో అక్కడ ఆపేయాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మండలానికి ఒకటి ఉంటే చాలామంది స్టూడెంట్స్ ఫ్రీగా ఇంజనీరింగ్ లక్ష లక్షలు ఖర్చు పెట్టకుండా చదువుకోగలుగుతారు, ఏదో జాబ్ తెచ్చుకోగలుగుతారు, చేసుకోగలుగుతారు. అలా జాబ్ ఉంటే ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది, కంపెనీలు కూడా మన రాష్ట్రానికి వస్తాయి. ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ దొరికితే ఆటోమేటిక్గా కంపెనీలు కూడా మన రాష్ట్రానికి వస్తాయి, అభివృద్ధి పెరుగుతుంది. ఎలా అంటే ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది. అది మీరు చెప్పిన పాయింట్ బాగుంది. ఇంకా ఇంకా ఏం చేస్తే మంచిది? రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే నాయకుడు కావాలి మెయిన్. ఎవరైనా కూడా కులం మతాల పేర్లు ఏమి కాదు, ఎవడున్నా కూడా రాష్ట్రానికి ఉపయోగపడేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు. ఈ రాష్ట్రంలో, ఈ ఊర్లో, ఈ దేశంలో ఇది ఉంది, ఇది మనకు ఆడ తెచ్చి పెడితే 10 మందికి ఉపయోగపడాలి, భేదాసాద బాగుండాలి. ఊళ్ళు మనకు అందరితో పాటు ఒకటే కదా అని సమాన హక్కులు ప్రకటించి అందరికి సమాన హక్కులుగా చేయాలి. ఇప్పుడు బీసీ ఎస్టీ వాళ్ళు మెయినట్టు అందరూ అంటారు. ఇప్పుడు అన్ని కులాల్లో కూడా భేదాసాదలు ఉన్నారు. ఇప్పుడు ఓసీలు ఉన్నారు, ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా బీసీ ఎస్టీ ఎస్సీలు అంటారు. ఓసీల కులాలు అందరూ భేదాసాదాలు లేరా? అందరూ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని హక్కులు కల్పించాలి కదా అనేది మా అభిప్రాయము. అంటే హక్కులు అంటే ఎలాంటి హక్కులు కల్పించాలి? ఇప్పుడు ఎస్టీఎస్సీ బీసీ వాళ్ళకు రిజర్వేషన్ అంటున్నాడు, 50 ఏళ్ళకు పింఛని వాళ్ళకి 4. ఇప్పుడు ఓసీ వాళ్ళు కూడా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఓసీల్లో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకి కూడా 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ఇంకా వాళ్ళు కూడా ఏదైనా ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీల ప్రకారం వాళ్ళకు సమానంగా ఇవ్వాలి. అంటే మీరేం చెప్తున్నారంటే కులాన్ని ఓసీబీసీ ఇలా ఎస్సీ ఇలా చూడకుండా పేదోడు ఎవడు, ఆ పేదోడికి సహాయం దొరుకుతుందా లేదా. సో మీరన్నట్టు ఎస్సీ ఎస్టీలో వాళ్ళకి ఎలాంటివైతే పథకాలు అందుతున్నాయో సేమ్ అలాగే మిగిలిన క్యాష్ కులాలలో కూడా పేదోళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి అలాంటి పథకాలు అందాలి అని మీరు చెప్తున్నాం. ఇంకా మీరు ఎలా ప్రభుత్వం వస్తే, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేస్తే మంచిది అంటే చెప్పుకో, తప్పేముంది అంటే. ఇప్పుడు నీ అభిప్రాయాలు ఏమన్నావు? నీ ఊర్లో ఇప్పుడు ఉండే తిరిగే చేసేదాన్ని బట్టి ఇప్పుడు అందరికీ మనకు చెప్పేది ఏంది? ప్రజలు కూడా అదే అంటున్నారు కదా. ఇప్పుడు కొన్ని కొన్ని కులాలలో కూడా వాళ్ళు నాయకులు అంటున్నారు. ఇప్పుడు అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎస్సీలు ఎస్టీలోనే కాకుండా ఏ కులమైనా పేదలుగా ఉండే వాళ్ళకు అన్ని కులాలకు వాళ్ళకి ఏదైనా సహాయం, వాళ్ళకి గుర్తించి వాళ్ళని సమానంగా వాళ్ళకు కూడా సహాయం అందించాలి, అందేలా చూడాలి. సరే, మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అని మీరు అనుకుంటున్నారు? మన రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే ఏదైనా బయట రాష్ట్ర బయట దేశాల నుంచినో బయట నుంచినో కంపెనీలు ఏమైనా తెప్పించి దాంట్లో ఆదాయము సమకూర్చితే అప్పుడు ఆదాయాన్ని సృష్టించాలి. బయట నుంచి కంపెనీలు తీసుకొచ్చి ఆదాయం సృష్టించి దాంట్లో రాష్ట్రానికి కావాల్సిన సౌకర్యము అమర్చేదానికి కుదురుతుంది. మంచి అందరూ కూడా కరెక్ట్గా చెప్పారు. పార్టీలలో కూడా సహకరించి అన్ని కుల మతాలన్నీ ఒకటిగా ఉండి చూసుకొని అందరూ వాళ్ళకి సహాయంగా ఉంటే గవర్నమెంట్కి అయినా వాళ్ళు మంచులే, మనం మంచులే, మనం సహాయం చేసి వాళ్ళు చేస్తారు. మంచిదని తెలుసుకోవాలి. కులమైనా కానీ పేదలుగా ఉండే వాళ్ళకు ఏదో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అందేలాగా పథకాలు అందేలాగా చేయాలి అని మీరు అంటారు.
ఏదన్నా పథకాలు అందేట్టుగా చేయవాలని ఓసీలు అని బీసీలు అని కాదు. అంటే ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలన్నీ పేదల కోసమే కదా వాళ్ళు పథకాలు తీసుకొచ్చింది, అందలేదంటారా మీరు? పేదలకు అని అంటారు. పేదలు అనేది అన్ని కులాల్లోనూ ఉన్నారు కదా, ప్రతి కులం అనే దాంట్లో పేదలు ఉన్నారు, ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బీసీలు ఎస్సీలో కూడా ఉండేవాళ్ళు, రెండు ఉండేవాళ్ళు ఉన్నారు. నిజమే, నిజమే, ఉండేవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. బీసీలు ఎస్సీ వాళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసులు అందరు కూడా అందరూ ఉన్నారు. ఇప్పుడు ఓసీలలో కూడా యాడు ముగ్గు వాళ్ళు ఆ 10 మంది ఉంటే ఓసీ ఒకరికి కూడా వీళ్ళు వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళకి ఉద్యోగులు ఒకటి ఆడిస్తున్నారు ఓసీ అనేవాళ్ళు. ఇప్పుడు నేను రేటు కమ్మని అనుకోండి, ఏమున్నా ఇప్పుడు నాకు జాడు భూమి లేదు, ఒక ఇల్లు లేదు, బతికేది, నేను బాడిగింట్లో ఉంటున్నా, మరి నాకు ఈ పథకాలు ఏమి అందలేదు, మరి నేను ఎట్లా బతకాలి? రైట్, రైట్. మరి అనేది జనాలు కూడా కొంతమంది పల్లెల్లో కానీ టౌన్లో భేదాసాదాలు చాలామంది ఆలోచించుకుని చూసుకుని మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. కొంతమంది చెప్పుకోలేక చాలామంది బాధపడేవాళ్ళు ఉన్నారు బయటకు వచ్చి, మేము మేము ఇంతటోళ్ళు మా నా తాత మా నాన్నది ఇట్లా బతికినారు, మేము ఇట్లా బతికి ఇబ్బందులు అయినా కూడా చెప్పుకోదని బాధపడుతున్నాము, మాకెవరు సహాయం చేసేవాళ్ళు కూడా లేరని చాలామంది బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అక్కడ ఏదో బతుకుండా బతుకున్నా లేకుంటే రైలు కిందన పడి చనిపోదాములేండి. నిజమే, అలాగే జరుగుతుంది, అలాగే జరుగుతుంది, అట్లా ఉన్నాయి. మీరు అన్నట్టు అన్ని కులాలలో పేదోళ్ళని గుర్తించి వీళ్ళకి ఎలాగ అందుతున్నాయి వీళ్ళకి కూడా అలాగే అందేలాగా పథకాలు చూడాలని మీరు అంటున్నారు. ఇప్పుడు ఒక ఇప్పుడు ఇంద్రమ్మ కాలనీలు వస్తాయి. ఇప్పుడు ఇంద్రమ్మ కాలనీ ఉండేవాళ్ళకి ఎస్సీ బీసీ వాళ్ళకు తల్లికి బిడ్డకు పెళ్ళానికి ముగ్గురు నలుగురు ఉంటే ఆ ముగ్గురికి 3-4 ఇండ్లు వాళ్ళకి ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఒకే కుటుంబంలో 3-4 4 ఉన్నాయి వాళ్ళు. ఈ ప్రభుత్వం వస్తాను అమ్మేసేది ఆ వాళ్ళని ఆ ప్రభుత్వంలో వచ్చినా ఇంకోటి తీసుకునేది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఒక కుటుంబంలో ఆధార్ కార్డు మీద వీళ్ళకి వచ్చిందని తెలుస్తుంది కదా గవర్నమెంట్ తెలుస్తుంది, అయినా మళ్ళీ ఆ కుటుంబంలోనే వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళు బంధు ఎవరు రికమెండేషన్ ప్రభుత్వం రికమెండేషన్ చేసి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేసేది, అది అమ్ముకునేది ఇంకో ప్రభుత్వం వస్తాను ఇంకోటి పెట్టుకునేది. అలాగ మీరు చూసారా ఎవరికైనా? చాలా మంది చూసినాయి, చాలా మంది మస్తుగా ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి, రాని వాళ్ళకి మాత్రం రాలేదు, రాలేదు. ఇప్పుడు మా ఇంటి కమ్మలు వాళ్ళంటే రెడ్లు వాళ్ళంటే వాళ్ళు మళ్ళీ ఒక కొమిటలు చెప్పుకుంటున్నారు, కానీ ఏమున్నది ఏమి లేవు వాళ్ళకు ఉండే వాళ్ళకు. ఇప్పుడు కొమిటల్లో కానీ బాపనలో కానీ వాళ్ళలో కూడా పేదలు ఉన్నారు పాపం, వాళ్ళని కూడా గుర్తించి ఎవరికైనా ఇవ్వాల్సింది. ఏ ప్రభుత్వం వచ్చినా పేదలను గుర్తించాలి, పేదలను. ఇంటికి కార్డుకు ఒక ఇల్లు, ఒక కార్డు, ఒక ఉద్యోగము, ఒక వృత్తి, ఒక పింఛని, ఒక చెప్తారు. ఇవన్నీ మండలాల తరఫున సర్వే చేయించి ఎంఆర్ఆర్ఎల్ కలెక్టర్లు వాళ్ళు వచ్చి తాలూకాల ఆఫీసుల్లో కానీ గ్రామాల్లో వచ్చి చూసి చేసుకుంటే ఇప్పుడు వసి ఉన్నారు, పెద్ద బంగ్లా ఉంది, 4 కార్లు ఉన్నాయి, భూమి ఉంది, ఉద్యోగం అంటే వానికి ఇంకంటే కూడా పానీలే. ఉండు లేని వానికి ఇల్లు లేదా, బండి లేదా, వస్తువు లేదా, ఉద్యోగం లేదా, వానికి చూసి వానికి సాయం చేయాలని ఆధార్ కార్డు మీద పేదోని గుర్తించాలి, గుర్తించాలి ఊరు ఊరి గ్రామం ఆధార్ కార్డు మీద తెలిసిపోతుంది ఎవరికి ఎన్ని ఇల్లు ఉన్నాయి, వీళ్ళకి ఎవరికి ఉన్నాయి, వీళ్ళకి ఉందా వీళ్ళకి లేదా అని కులంతో పని లేకుండా. ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు ఏమన్నా ముందు తీసుకున్నారా, లేదు ఇప్పుడు ఏమన్నా తీసుకున్నారా, లేదు బ్యాంకులు ఏమన్నా ఉన్నా, అవన్నీ కూడా సర్వే ఆధార్ నెంబర్ కూడా వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు. ఇప్పుడు అవన్నీ సర్వే ఎవరు చేయాలా? ఒక తాలూకు మండల ఆఫీసులు, ఇవన్నీ ఆఫీసులు వాళ్ళు వచ్చి ఊరుల్లో గ్రామాల్లో సర్వే చేస్తే ఏమేమి ఉండేది వాళ్ళకి వస్తాయి, అంతే తెలుస్తాయి. మరి ఈ పప్పు ఉప్పు చక్కెర గ్యాస్ కరెంట్ బిల్లులు ఇవి తగ్గితే రేటు పెరిగిపోయినాయి. ఇప్పుడు పప్పు ఎత్తుకో, నూనె ఎత్తుకో, ఆయిల్ ఎత్తుకో, పెట్రోల్ ఎత్తుకో, డీజిల్ ఎత్తుకో, ఏ మెకానిక్ దగ్గర పోయినా ఒక బండి ఆయిల్ మార్చాలంటే 1000 రూపాయలు అడుగుతున్నాడు. ఆ 1000 రూపాయలు మనం ఏడ సంపాదించే పనులు లేవు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు లేనిది ఒకటి, ప్రభుత్వాలు వచ్చింది పనులు, ఈ కరువు పని, ఈ పండ్లు పండు పెట్టి ఏదన్నా పనులు చేస్తే పనులు చేసి బతుతారు. సున్నైనా ఆ ప్రభుత్వము శత్రువు కాదు, ఈ ప్రభుత్వం మిత్రులు కాదు. రాష్ట్రం అభివృద్ధి కావాలా, రాష్ట్రానికి కంపెనీలు కావాలా, యువతకు ఉద్యోగం కావాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా. మీరు చెప్పేది ఏంటంటే మీకు ఆ పార్టీ శత్రువు కాదు, ఈ పార్టీ మిత్రులు కాదు, కాదు ఒక సామాన్యుడిగా మీకేం కావాలంటే రాష్ట్రానికి కంపెనీలు రావాలా, యువతకి ఉద్యోగాలు దొరకాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఒక సామాన్యుడిగా అదే మీరు కోరుకునేది. ఏ ప్రభుత్వం వచ్చినా, ప్రభుత్వం వచ్చినా మంచిది, అందరూ ఒక సమానమే, అంతేలేండి, అది అంతే బాగా చెప్పారు.